మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర మండలంలోని 167వ జాతీయ రహదారిపై చిరుతపులి మృతదేహం కలకలం రేపింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందినట్లుగా తెలిసింది. తెల్లవారుజామున చిరుతపులి మృతదేహాన్ని గుర్తించిన వాహనదారులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. రాత్రి సమయంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొనడం వల్ల చిరుత చనిపోయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. చనిపోయింది రెండేళ్ల వయసున్న ఆడ చిరుతగా గుర్తించారు. ఘటనా స్థలం నుంచి చిరుత మృతదేహాన్ని తరలించారు. మన్నెంకొండ చౌదర్పల్లి వెంకటాయపల్లి గుట్టల మధ్యలోంచి జాతీయ రహదారి ఉండటంతో ఆహారం కోసం రోడ్డు దాటే ప్రయత్నం చేస్తూ ప్రమాదానికి గురై అటవీ జంతువు చనిపోయినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు. గతంలో కూడా ఇలాగే ఓ చిరుత చనిపోయినట్లు గుర్తు చేశారు. ఇప్పటి చిరుత మృతిపై విచారణ చేపట్టినట్లు ఎఫ్ఆర్ఓ తెలిపారు.